ఇప్పుడు మనం ఈ రోజు అందుకొచ్చి వచ్చే ముందు సోమంత కూడా చెప్పాను ఏం చేస్తా నాకు ఏం చేతనైతే అంటే నువ్వు ఉట్టే రా అన్నాడు. అందుకే ఆయన చాలా ఫక్తు రాజకీయం నాది అన్నాడు. ఫస్ట్ ఫక్తు రాజకీయం అనగానే పాపం మా వాళ్ళు ఎండలు ఎందుకు నిలబడ్డరు, మన బిడ్డ వచ్చిందని ఎండలే ఉన్నారు, వాళ్ళని పట్టిండు, అదే కానిస్టేబుల్ కొట్టండి రా నీ దండం మీద. వన్ ద స్టేట్ హెస్ బికమ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎనీ కంట్రీ. When the state has become everything, they are the judiciary, they are the inquiry, they are the punishment, everything, then the problem comes. Andika Telangana raangane mottamodata paapam maavallaku bandlu ginlu marchi meeraku dekhlo mai aapku dekhletu annadu dekhletunnaru clear ga unnadu ayana. See, I like him for so many reasons. Andike nenu ayana okkanantalenu. వాట్ అబౌట్ దిస్, ఇంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రామాలు ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టేది ఏదో మావోనే దూరం తిడుతురు తిట్టని మమ్మల్ని ఏమంటలేరు. అరే మీ అందరినీ తిడుతున్నాం, ఎంటైర్ పార్టీ హ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సాక్రిఫైస్ ఆఫ్ ది గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రతి ఊర్లో చనిపోయిన వాళ్ళు మీకు కనిపిస్తలేరా? అందుగురించే భావ సారూప్యతనే కాదు ఆచరణ సారూప్యత గల వాళ్ళు ముందు రండి. ఆ ఇంజన్ ఉంటే డబ్బాలు నడుస్తాయి. ఇంకా రెండో విషయము, కేసీఆర్కు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు అనేది ఇవ్వనికి అర్థం కాలేదా? అయ్యా ఈ పట్నంలో ఒకసారి రౌండ్ కొట్టరండి. ఎప్పుడు తెలంగాణలో 200 సంవత్సరాల నుంచి భూమి 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 భూమి, ఆ భూమి కోసమే సాయుధ ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో రమ్మ, ఈ భూమి కోసమే తెలంగాణ యుద్ధం జరిగిందో, ఈ భూమి కోసమే నక్సల్ బరి, భూమి కోసమే జరిగింది. అందుకే ఇక్కడున్న తరి భూములు అంటే చెరువు కింద ఉన్న భూములే మా పట్టవారి గారు రాసాడు. ఈ బంజరాయిల్స్ గింజరాయిల్స్ ఉన్న గుట్టలు గిట్టలు రాయలేదురా బాబు, అవన్నీ మా దొర రాసుకుంటా అది భూములు. 18 లక్షల ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్ స్టాటిక్స్తో 18 లక్షల ఎకరాల భూమి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ప్రతి హైవే రోడ్డు అటువైపు ఇటువైపు లక్షలు పలుకుతున్నాయి, డబ్బులు వచ్చేసినాయి. అందుకే ఫక్తు రాజకీయం అంటే ఒక మాట చెప్పిన ముగిస్తి కేస్ వైఎస్ఆర్కు నా పాట ఏ పాట ఇష్టమో ఆ పాట పాడి ముగిస్తా. ఫక్తు రాజకీయం అంటే అర్థం కాలేదా? ఒరే కట్టింది కూలగొట్టు, దాంట్లో కమిషన్ కొట్టు, ఎన్నికల పెట్టు, మళ్ళీ అది ఎందుకు రాబోయి కూల కొట్టినవు? అదే నువ్వు కూల కొడితే ఓడమ అది మసీదా అని ఓడా చర్చ అనే నోబడీ అప్రిషియేటింగ్ యూ. మళ్ళీ ఇంకా ఫక్తు రాజకీయం అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుతారా? బూత్ కార్డు తీసుకొచ్చి గుద్ది మన క్యాండిడేట్ ను గెలిపించుకునే కంటే గెలిచినోనే కొనుక్కుంటే సరిపోదు అనట. వెరీ క్లియర్, బికాస్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది పవర్ అసెంబ్లీ, నీకు మెజార్టీ ఉండాలి. ఉద్యమకారుడికి మహాత్మా గాంధీ తీసుకోండి, జార్జ్ ఫెర్నాండ్ తీసుకొని నేను చాలా మందిని చూసినా, ఈవెన్ వైఎస్ఆర్ అయిన కాలుతో నెట్టు చూశాను. వాళ్ళకి పైసలు అవసరం లేదు, ప్రజలు అవసరం, ప్రజలు అవసరం వాళ్ళకి, ప్రజలు త్యాగాలు చేసిన వాళ్ళు అవసరం, వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. నేను పోతే ఓ మా ఇంటికి అమ్మాయి చిన్న ఉండే, ఏ సూరి మన ఇంటికి ఎవరు వచ్చిండ్రా, లక్షలాది మంది ప్రజలు వచ్చిండ్రని ఛాయ్ తీసుకొని నాకు ఇచ్చేవాడు మహానుభావుడు. ఉనిదే తాత చాయ్ కొట్లాడుకుంటే అప్పుడు కొట్లాడుకున్నాం, అదే వేరే వేరే విషయం. నేను బయట కూకుండి వైఎస్ఆర్ డౌన్ డౌన్ అంటే ఆ గొల్ల కూతలు ఎందుకు ఆ లోపలికి పట్టుకరాట్రా అంటుంటే కొట్టుడా చప్పట్టుడి చాలా. అంటే పాలిటీషియన్ మస్ట్ బి లైక్ దట్, లైక్ ఏ మదర్, లైక్ ఏ ఎర్త్, లర్త్ ఏ స్కై, ఈ మస్ట్ బి చాలా విశాలంగా ఉండాలి. ఈ రెండు కళ్ళ చూస్తే ఇంతే కనిపిస్తాయి, కానీ నువ్వు ఈ కళ్ళతోటి కళ్ళ సైజు పెరగలే, ఈ మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది. ఏ పాలిటీషియన్ మస్ట్ బి వెరీ సింపథెటిక్, పగబట్టొద్దు, పర్సనల్ కావద్దు. అందుగురించి ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేశాడు. మా యాదగిరి గుట్టప్పుడు మేమంతా ఇంజనీరింగ్ చదువుకుంటాం, ఇంత కళ్ళు పడతాయి తంది పోతుంటివి. అమ్మ నేను ఆడ వయసు వచ్చినాక యాదన్నమ్మా యాదన్నా యాదగిరి నరసన్న యాదాద్రివైనావు యాది మర్చిపోకన్నా అని రాసిన. మిత్రులారా, ద కల్చరల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ తెలంగాణ, హీ హాజ్ టేకన్ ఫస్ట్ స్టెప్.
సోమన వింటనవా సాంస్కృతిక దండయం మీద ఆటల మీద విప్లవ సాహిత్యం మీద అభ్యుదయ సాహిత్యం మీద దాని ముందు తీసుకున్నాడు రెండవది ఇక్కడ ప్రాణాన్ని త్యాగం చేసి విద్యార్థి రంగాన్ని తీసుకున్నాడు విత్ దిస్ టూ వింగ్స్ ఈ రెండు వింగ్ల్ని ముందు తీసుకున్నాడు అందుకొంచెం మన ఒక గంగిరెద్దుడు అంటాడు మేము ఆడిపించినాం ఈడుగుండి మనోడు ఇక తెలంగాణ వస్తుంది బిడ్డ అంటే అది ఊపుతుండే గంగిరెద్దు నీకు గడ్డేస్తాం బిడ్డ ఇక అయ్యా కడుపు మీద కాలు పెట్టు బిడ్డ అనగానే వీడా వీడంటుడు అది తీసి పాప ఇక్కడ కడుపు మీద కాలు పెట్టే మొన్న మేము గంగిరెద్దుడిని అడిగినాము అయ్యా ఛాతి మీద కాలు పెట్టుకున్నా కానీ మాకు సర్టిఫికెట్ రాలే గడ్డి రాలేదు అన్నాడు కొట్టండ్రా నీ There are 32 cases on me. Out of 10, ఈ పది నెలల పది సంవత్సరాలలో ఒక్కరోజు కూడా నిద్రపోలే నా కుటుంబం ఎప్పుడో 28 ఏళ్ళ కింద కేసు వచ్చింది ఎప్పటిదో కేసు ఇంకోటి వచ్చింది ఎన్ఐఏ వచ్చారు ఇప్పుడు ఉరిశిక్ష పడే కేసు ఇప్పుడు బెంగళూరులో నడుస్తుంది మిత్రులారా అంతా మనం చెప్పుకుంటే కాదు అందుకే నేనేమన్నాం మా కల్చరల్ ట్రూప్ వాళ్ళకి అందరికీ కూడా చెప్పినాం ఓట్ల విప్లవం వర్ధిల్లాలి కౌలారా కళాకారులారా ఓట్ల యుద్ధంకు సిద్ధంగా అండి ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి చెప్పండి అమ్మ నీవు బిడ్డ అందరిని కూర్చుండబెట్టి ఓటు బూత్ నువ్వు ఎవరికైనా ఓటేయవు కానీ ఓటు అమ్ముకోవద్దనేదే నా పిలుపు మన దయ చెప్పినట్టు రెండు ఎన్ని కోట్లురా రెండు కోట్ల రెండు కోట్ల యువతరం మేము ఓటు అమ్మం మేము ఓటు అమ్మం అమ్మనీయం వాడు ఎవడొస్తాడో ఈ ఊర్లకని చెప్పండి రేపు ఈ పేకముడ కూలిపోతుందని వారిని చెప్తున్నా పెద్ద కోట్ల గాంధీయన్ మూమెంట్ ప్రతి ఊర్లో చెప్పండి నువ్వు ఎవరికన్నా వేసుకో ఓటు నీ కాల్మొక్త కానీ ఇక్కడ ఓటు అమ్మబడదు కొనబడదు ఒకవేళ అమ్మితే కొమ్మితే అప్పుడు యువతరం మేము లేస్తాం యువతరమా.